ఇవాళ తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ రోజు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఫలితాలు విడుదలవుతాయి. అయితే ఈ నెల 1 నుంచి 10 వరకు జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. పెద్దపల్లి సభలో ప్రధాని మోడీపై మరోసారి నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ ప్రభుత్వం పోతుంది, రైతు ప్రభుత్వం వస్తుంది అన్నారు. గుజరాత్ మోడల్ అని చెప్పి దేశ ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. దొంగల బూట్లు మోసే సన్నాసులు ఇక్కడ తెలంగాణలో ఉన్నారు అని విమర్శించారు. గజ దొంగలు లంచగొండులు ఇక్కడికి వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్నారని మండిపడ్డారు. నెత్తురు పారిస్తాము అంటున్న పిశాచులకు తగిన బుద్ధి చెప్పాలి అని పిలుపునిచ్చారు. రైతులకు ఫ్రీ కరెంటు ఇస్తే మీటర్లు పెట్టాలి అంటున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని పారద్రోలాలి అని, మోడీకే మనం మీటర్ పెట్టాలి అని పిలుపునిచ్చారు. కేంద్రం పేద ప్రజల ఉసురు పోసుకుంటుందని, వ్యవసాయానికి మీటర్లు పెట్టాలి అనే బీజేపీకి రైతులు బుద్ధి చెప్పాలి అని అన్నారు. ఎల్లుండి నుంచి 3 రోజుల వరకు సీఎం వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. 1న మధ్యాహ్నం తాడేపల్లి నుంచి బయలుదేరి వేల్పూరు చేరుకుంటారు సీఎం. అక్కడ నుంచి ఇడుపులపాయ చేరుకుని రాత్రికి బస చేస్తారు. 2న ఉదయం 9 గంటలకు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు ముఖ్యమంత్రి. మధ్యాహ్నం నుంచి పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారు. రాత్రికి ఇడుపులపాయలో బస చేస్తారు. 3న ఉదయం ఇడుపులపాయలో బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. సీఎం కేసీఆర్ రేపు బీహార్ లో పర్యటించనున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి పాట్నాకు వెళ్లనున్నారు. గాల్వాన్ ఘర్షణలో అమరులైన బీహార్ కు చెందిన 5 సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. అలాగే సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది వలస కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయనున్నారు సీఎం కేసీఆర్. బీహార్ సీఎం నితీష్ తో కలిసి చెక్కులు పంపిణీ చేయనున్నారు. నితీష్ కుమార్ తో సీఎం కేసీఆర్ లంచ్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. ఏపీలో వినాయక చవితికి జగన్ పర్మిషన్ కావాలి అన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. కరోనా సమయంలో నిబంధనలు విధించారు అని గుర్తు చేశారు. హిందువుల పండుగలకు మాత్రమే ఎందుకు అని నిలదీశారు. అలాంటి నిబంధనలే ఇప్పుడు అమలు చేయటం ఏంటి అని ప్రశ్నించారు ఆయన. తెలుగు భాషా దినోత్సవం జీవో కాపీ ఇంగ్లీష్లోనే ఉందని విమర్శించారు. ఏపీలో ప్రతిపక్షం చేయలేని ఉద్యమాలను బీజేపీ చేసింది అన్నారు సోము వీర్రాజు. ఢిల్లీలో సెప్టెంబర్ 4న మోడీ సర్కార్కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతామన్నారు రేవంత్ రెడ్డి. మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపారు. భాష మతం పేరుతో బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుంది అన్నారు. 8 రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసింది అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే బీజేపీ ప్రయత్నాలను తిప్పికొడతామని చెప్పారు. తెలంగాణను అవినీతి రాష్ట్రంగా కేసీఆర్ మార్చారు అని మండిపడ్డారు. మోడీ కేసీఆర్ వల్ల రాష్ట్రానికి దేశానికి నష్టం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వట్లేదు అని మంత్రి కేటీఆర్ అంటుంటే, అటు రాష్ట్రానికి నిధులు ఇచ్చాము అని కేంద్ర మంత్రులు చెప్తున్నారని అన్నారు బీహెచ్. ప్రధాని నరేంద్ర మోడీ 8 ఒక్క పని చేయలేదని విమర్శించారు. పైగా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల గురించి బండి సంజయ్ ఆలోచించాలి అన్నాయన, నుపుర్ శర్మ, రాజాసింగ్లు, మహమ్మద్ ప్రవక్త మీద చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు అని గుర్తు చేశారు. సెప్టెంబర్ 4న పెరిగిన ధరలపై కాంగ్రెస్ పోరాటం చేస్తుంది అన్నారు. ధరలపై ప్రజల దృష్టిని మరల్చడానికి మత గొడవలు సృష్టిస్తూ ఉన్నారని విమర్శించారు బీహెచ్. దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశానికి సీఎం జగన్ గైర్హాజరు కానున్నారు. వైఎస్ వర్ధంతి ఉండటంతో సమావేశాలకు దూరంగా ఉండనున్నారు. రాష్ట ప్రతినిధి బృందంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన నేతృత్వంలో టీం వెళ్తుంది. సెప్టెంబర్ 3న తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చర్చించవలసిన అంశాలపై సీఎం జగన్ ఆధ్వర్యంలో చర్చించారు. రాష్ట్ర విభజన జరిగి 8 సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయన్నారు సీఎం జగన్. జోనల్ కమిటీ భేటీలో ప్రస్తావిస్తూ పరిష్కారం కోసం దృష్టి పెట్టాలి అని సూచించారు. విభజనతో ఏపీ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని, హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోయాము అని అన్నారు.
విభజన సమస్యల పరిష్కారంలో ఆలస్యమైన కొద్దీ ఏపీకి తీవ్రంగా నష్టమే జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు సీఎం జగన్. ఏపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుంది అన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. త్వరలోనే క్రిస్మస్ వస్తుందని అప్పుడు ఆంక్షలు పెడతారా అంటూ ప్రశ్నించారు. వినాయక మండపాలకు ప్రభుత్వం విధించిన ఆంక్షలను పాటించాల్సిన అవసరం లేదు అన్నారు. హిందూ పండుగలపైనే ఎందుకు ఆంక్షలు పెడుతుందని మండిపడ్డారు. మరో పార్టీలో ఉంటూ బీజేపీకి సలహాలు ఇచ్చే బదులు తమ పార్టీలో చేరి సలహాలు ఇస్తే ఆలోచిస్తాము అన్నారు ఎంపీ జీవీఎల్. బీజేపీ కండువ కప్పుకొని సలహాలు ఇస్తే తప్పకుండా తీసుకుంటాము అన్నారు. బీజేపీ గురించి ఆలోచించే మంత్రులు మాజీ మంత్రులు బీజేపీలోకి రావాలి అంటూ ఆహ్వానించారు. ఏపీ తెలంగాణ మధ్య విద్యుత్ బకాయిల వివాదం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీకి ఇవ్వాల్సిన బకాయిల్ని నెల రోజుల్లో ఇవ్వాలి అని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్రం. ఈ వివాదంపై గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2017 వరకు తెలంగాణ డిస్కంలకు ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసింది. ఇందుకోసం 3,441 కోట్ల ప్రిన్సిపల్ అమౌంట్ చెల్లించాలి అని, అలాగే 3,315 కోట్ల లేట్ పేమెంట్ సర్చార్జ్ చెల్లించాలి అని ఆదేశించింది. ఏపీ సిపిఎస్ ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమం వాయిదా పడింది. సెప్టెంబర్ 1న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం వచ్చే నెల 11కి వాయిదా పడింది. ఏపీలో ఇబ్బందికర వాతావరణం ఉండటంతో వాయిదా వేసినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. నోటీసులు, బైండ్ ఓవర్లు, ఇతర కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మహేష్ బ్యాంక్ కేసులో మరో ట్విస్ట్. మహేష్ బ్యాంక్ చైర్మన్ తో పాటు డైరెక్టర్లకు 15 రోజుల పాటు జైలు శిక్ష విధించింది హైకోర్టు. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించినందుకు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. మహేష్ బ్యాంకు చైర్మన్ రమేష్ బంజ్ తో పాటు 10 మంది డైరెక్టర్లకు శిక్ష విధించింది. కోర్టు అనుమతి లేకుండా బ్యాంకు లావాదేవీలు జరిపింది యాజమాన్యం. హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ వికటించి 2 మహిళలు మృతి చెందారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మిపై బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు దాడికి యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్తులు భారీ నుంచి డిఎంహెచ్ఓ నుంచి కాపాడారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే మహిళలు చనిపోయారని ఆరోపిస్తున్నారు కుటుంబీకులు. ప్రభుత్వం ఆదుకోవాలి అని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని బాధితుల బంధువులు హెచ్చరించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మహిళల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. 27 మందికి ఆపరేషన్ చేయగా అందులో 4 మందికి వైద్యం వికటించింది. వీరిలో 1 మహిళ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న చనిపోయింది. ఇవాళ మరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇంకో మహిళ చనిపోయింది. మరో 2 బాధితులు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లోకి ప్రవేశించి మరీ ఓ మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఆగంతకుడు. అయితే బాపట్ల జిల్లా చీరాల భావన ఋషిపేటలో 50 ఏళ్ల విజయలక్ష్మి, మదన గోపాలమూర్తి దంపతులు నివసిస్తున్నారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో టిఫిన్ తేవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లారు మదన గోపాలమూర్తి. ఆయన తిరిగి వచ్చేసరికి భార్య విజయలక్ష్మి తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉంది. దగ్గరకు వెళ్లి చూడగా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. నిర్మల్ జిల్లాలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టులు జిల్లాలో సంచరిస్తున్నట్లు తమకు సమాచారం ఉంది అని చెబుతున్నారు పోలీసులు. సివిల్ దుస్తుల్లో తిరుగుతున్నారని తెలిపారు. పోలీసులకు ఖచ్చితమైన సమాచారం ఉంది అన్నారు నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్. మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. మావోయిస్టులకు వారి సానుభూతి పరులకు ఆశ్రయం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మావోయిస్టుల వివరాలు తెలిపిన వాళ్లకు రివార్డులు అందిస్తామని ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాము అన్నారు. నిర్మల్ జిల్లా నుండి 4 అజ్ఞాతంలో ఉన్నట్టు వెల్లడించారు ఎస్పీ ప్రవీణ్ కుమార్.
కాషన్ డిపాజిట్ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోందని అందుకే ఆలస్యంగా భక్తుల ఖాతాల్లోకి చేరుతుంది అంటూ విమర్శల నేపథ్యంలో టీటీడీ స్పందించింది. కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని టీటీడీ స్పష్టం చేసింది. అలాంటి అవాస్తవాలను భక్తులు నమ్మొద్దు అని విజ్ఞప్తి చేసింది. కాషన్ డిపాజిట్ సొమ్మును భక్తుల ఖాతాల్లోకి పంపుతున్నామని ఈ విషయంలో అవాస్తవాలను ప్రచారం చేసిన వారిపై టీటీడీ అధికారులు తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. భక్తుల ఖాతాల్లో జమ అయ్యేందుకు కాస్త ఆలస్యం జరుగుతుంది అన్న టీటీడీ 4-5 రోజుల్లో రీఫండ్ అయ్యేలా యూపీఐ విధానం తీసుకొచ్చినట్టు తెలిపింది. తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అటు కృష్ణా పరివాహక ప్రాంతంలో వరదలు వస్తున్నాయి. జూరాల నుంచి శ్రీశైలానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై దేశం గంపడ ఆశలు పెట్టుకుంది అన్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. రాష్ట్రపతి భవన్లో ఆమె ద్రౌపది ముర్మును కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల వేళ ముర్ముకు తమ పార్టీతో సహా దేశంలోని అనేక పార్టీలు మద్దతు ఇచ్చాయని, భారీ మెజార్టీతో ఆమె గెలుపొందారు అని మాయా గుర్తు చేశారు. వాస్తవానికి రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అయ్యుంటే కొత్త చరిత్ర లిఖించినట్లు అయి ఉండేదని మాయా అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతులకు ఈ కేవైసీ తప్పనిసరి అని కేంద్రం తెలిపింది. ఈ పథకం కింద పీఎం కిసాన్ నిధులు పొందడానికి రైతులు ఈ కేవైసీ చేసుకోవడానికి 3 రోజులే గడువు ఉందని కేంద్రం పేర్కొంది. పీఎం కిసాన్ పథకం కింద లబ్ది పొందే రైతులు రేపట్లోగా ఈ కేవైసీ ఫార్మాలిటీని పూర్తి చేసుకోవాలి అని కేంద్రం సూచించింది. పీఎం కిసాన్ పథకం కింద ఈ కేవైసీ చేసుకునేందుకు ప్రభుత్వం గతంలో 31 జూలై చివరి తేదీ అని ప్రకటించింది. ఈ గడువును రేపటి వరకు పొడిగించింది. ఆపరేషన్ లోటస్ విఫలమైందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై ఆయన ప్రతిపాదించిన విశ్వాస తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు కేజ్రీవాల్. ఆ ప్రభుత్వానికి చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీకి అమ్ముడు పోలేదు అని నిరూపించుకునేందుకే విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాము అని కేజ్రీవాల్ అన్నారు. తమ ఎమ్మెల్యేలకు బీజేపీ 20 కోట్లు ఇవ్వడానికి ప్రయత్నించారు అని, అయినా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేకపోయారు అని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లలో బీజేపీ వంటి అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని దేశం ఎన్నడూ చూడలేదు అని ఆరోపించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పలు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వరదల్లో 6 మరణించారు. ఉత్తరాఖండ్, కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాలలో అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో నదుల్లో వరద నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగానది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో వారణాసి, ఘాజీపూర్, మీర్జాపూర్, బలియా నగరాల్లో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. యూపీలోని ప్రయాగ్రాజ్ నగరంలోని గంగానది తీర ప్రాంతంలోని ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షాల వల్ల ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ నగరంలో ఇళ్లు కూలిన ఘటనలో 3 మరణించారు. విద్యాసంస్థల్లో హిజాబ్పై ఉన్న నిషేధాన్ని నిరాకరిస్తూ కర్ణాటక కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లపై స్పందన తెలియచేయాలి అని కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విచారణను 5వ తేదీకి వాయిదా వేసింది. ఇదే సమయంలో వాయిదా కోరిన కొందరు పిటిషనర్లను ఉద్దేశించి న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ పార్టీని వీడిన గులాం నబీ ఆజాద్ ఇటీవల ఆ పార్టీని పదే పదే విమర్శించడంతో పాటు ప్రధాని మోడీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ స్పందించారు. గులాం నబీ ఆజాద్ మరీ ఇంతగా ఎందుకు దిగజారారో అని ఎద్దేవా చేశారు. ఆజాద్ తనను తాను మరింతగా తగ్గించుకుంటూ ఉన్నారని విమర్శించారు.